ఇక మార్షల్ ఆర్ట్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల 19న సరూర్ నగర్ స్టేడియంలో జాతీయ కరాటే పోటీలను నిర్వహిస్తున్నట్లు నటుడు సుమన్ తెలిపారు ఇందుకు సంబంధించిన బ్రోచర్ను నిర్వాహకులు శివకుమార్ కేజేఎస్కే తెలంగాణ శాఖ చైర్మన్ బండారి వెంకటరమణ వెంకటరెడ్డి అనిల్ కుమార్లతో కలిసి ఆవిష్కరించారు మార్షల్ ఆర్ట్స్ శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని సుమన్ అన్నారు మార్షల్ ఆర్ట్స్ క్రీడలను ప్రోత్సహించేందుకు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు ఇక 19వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది పాల్గొంటారని సుమన్ తెలిపారు एपी प्रभुत्व तीरुपै माजी मंत्री अय्यन्न मंडिपड्डारु उपाधि हामी निधुलनु राष्ट्र प्रभुत्वं पक्कदारी पट्टिंचि पेदवाडि कडुपु कोडुतुंदनि विमर्शिंचारु इक निबंधनलकु विरुद्धंगा इल्ल पट्टालु इच्चिन स्थलाल्लो गोतुलु पूड्चडानिकि उपाधि हामी निधुलनु वियोगिंचारनि मंडिपड्डारु ఈ విధంగా 2000 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు దీనిపై వెనకడుగు వేయకుండా కేంద్రం చర్యలు తీసుకునేలా రాష్ట్ర బీజేపీ నాయకులు ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు ఓటీటీ ప్లాట్ఫామ్లపై బాలీవుడ్ నటుడు నవాజురుద్దీన్ సిద్దికీ సంచలన వ్యాఖ్యలు చేశాడు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల కోసం నడుస్తున్న ముఠా అంటూ మండిపడ్డాడు పనికి మాలిన షోలన్నిటిని తీసుకొచ్చి పడేస్తున్న చెత్త కుప్పల్లా ఓటీటీ ప్లాట్ఫామ్లు తయారైందన్నారు ఒక మంచి షో కూడా ఓటీటీలో లేవన్నాడు షోలు వాటి సీక్వెల్స్ లో ఒక్క మంచి విషయం కూడా ఉండట్లేదన్నాడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాషపై ఒక్కోసారి అసహ్యం వేస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు కృష్ణా జిల్లా అత్యూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో శిక్షణ పొందిన యువతి యువకులతో వెంకయ్యనాయుడు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినందున విద్యార్థులతో ముచ్చటించారు ట్రస్ట్ అందిస్తున్న ఉచిత కోర్సుల్లో నైపుణ్యం సాధించి స్వయంగా ఉపాధి పొందాలని యువతకు సూచించారు మాతృభాషలో చదివిన వారు కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని మోదీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణనేహ నేను కూడా మాతృభాషలోనే చదివామన్నారు మాతృభాషను నిర్లక్ష్యం చేయకుండా ఇతర భాషలు నేర్చుకోవాలని వెంకయ్యనాయుడు చెప్పారు